అల్లూరు సీతారామరాజు జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతుంది ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు ఇంటింటికి వెళ్ళి ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం ఏ ఏ సంక్షేమ కార్యక్రమాలు చేసిందో ప్రజలకు వివరిస్తున్నారు ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు మేడం చెప్పండి ఇప్పుడు చాలా రోజుల నుండి మీరు గడప గడపకి తిరుగుతున్నారు ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ఇంకా ప్రజలు ఏవైనా సమస్యలు మీరు దృష్టికి తీర్చిన అంశాలు ఏమైనా ఉన్నాయా సో అందరికీ నమస్కారం అండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా గడప గడపకి మన ప్రభుత్వం మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు శాసనసభ్యులు అన్నటువంటి మేము అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంతో ప్రతి ఇంటికి ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తున్నాం ప్రతి గడపకి వెళ్ళి ఈరోజు మూడున్నర సంవత్సరాలు అయినటువంటి అధికారంలో మనం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏ రీతిలో ప్రజలకి అవుతా ఉన్నాయి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అండ్ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి నీట్స్ ఏంటనేది కూడా కనుక్కోవడం జరుగుతూ ఉంది సో ఈరోజు ఏంటంటే నా పాడేరు కాన్స్టెన్స్కి సంబంధించి ఐదు మండలాల్లో కూడా తొంభై ఏడు సచివాలయ ఈ తొంభై ఏడు సచివాలయాల్లో ఈ రోజు వరకు ఇరవై ఏడు సచివాలయాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఈరోజు జీమాడుగులు మండలంలో సులభం టూ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు మనం రెండు గ్రామాలు మార్నింగ్ మనం సందర్శించుకోవడం జరిగింది సో ప్రధానంగా ఏంటంటే ఏ గడపకి వెళ్ళినా కూడా గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాలంటీర్లు అదేవిధంగా సచివాలయాలు వ్యవస్థ పెట్టిన తర్వాత మారుమూల గిరిజన గ్రామంలో కూడా అంటే రోడ్లు లేని గ్రామంలో కూడా ఈరోజు సంక్షేమ పథకాలు చేరుతున్నాయంటే ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక దేవుళ్ళ మేమందరం కూడా కొలుస్తూ ఉన్నాం గతంలో ఎలాగైతే దివంగత అయితే రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు ఆరోగ్యశ్రీ పెట్టడం కావచ్చు ఇందిరమ్మ హౌసింగ్ కావచ్చు ఫీజ్ రీఎంబర్స్మెంట్ కావచ్చు అండ్ జలయజ్ఞం ద్వారా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా ఈరోజు ప్రజలందరి గుండెల్లో కూడా ఈరోజు దేవుడుగా రాజశేఖర రెడ్డి గారిని కొలుస్తూ ఉన్నారు అండ్ ఈరోజు సంక్షేమ పథకాలకు వస్తే గతంలో ఎప్పుడు కూడా ఇంత మారుమూల ప్రాంతాలకి ఏ అధికారి కానీ ఏ నాయకుడు కూడా వెళ్ళలేనటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు అండ్ ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని ఈరోజు ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు అడిగి తెలుసుకుంటే వాళ్ళ ఆనందం చాలా అంటే వర్ణాతీతం వాళ్ళని చెప్పలేము వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సో కొద్దిగా కొద్దిపాటి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఇమీడియట్గా మాతో పాటు అధికారులు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు నోటీస్లో పెట్టిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ యథావిధిగా ఆ పథకం వాళ్ళకు వచ్చే విధంగా కూడా అధికారులు కృషి చేస్తూ ఉన్నారు అండ్ అండ్ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మీరు చూడవచ్చు ఎందుకంటే ఐదు మండలాలు నూట తొమ్మిది పంచాయతీల్లోని నా పరిధిలో దాదాపుగా రెండు వేల పైచీలకు గ్రామాలు ఉన్నాయి సో ప్రతి గ్రామానికి కూడా రిక్వైర్మెంట్ ఆఫ్ సీసీ రోడ్స్ అడుగుతూ ఉన్నారు డ్రైనేజీలు కావాలని అడుగుతూ ఉన్నారు అండ్ ఈరోజు గ్రావిటీ సోర్సెస్తో మంచినీటి సదుపాయాలు తీర్చుకున్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి వాటిలో కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా మనము వాటర్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం సో ఇలాగ ఏదైతే వాళ్ళు బేసిక్ నీడ్స్ ఏదైతే కావాలనుకుంటున్నారో దానికి సచివాలయాలకు ఇరవై లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ఆ ఇరవై లక్షల రూపాయల్లోనే అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్లు కానీ ఎంపీటీసీల యొక్క అనుమతులు అంటే వాళ్ళు ఎక్కడైతే సిసి రిక్వైర్మెంట్ రోడ్ ప్రజలు ఎక్కడైతే అడుగుతూ ఉన్నారో సో అవి మేము నోట్ చేసుకొని ఖచ్చితంగా ఇరవై లక్షల్లో మేము మీట్ చేస్తూ ఉన్నాం మీట్ అవుతూ ఉన్నాము సో ఖచ్చితంగా ప్రజలందరైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారండి గతంలో రాజకీయ నాయకులు ఇంట్లో ఓట్లు అడిగే సమయంలో ఇంటింటికి వెళ్ళేవారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా మనం ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే ప్రజలకు చేసామో అవి వివరించండి ధైర్యంగా చెప్పమంటాం అంటే గత ప్రభుత్వ పాలకులకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా విధంగా చూస్తారు సో ఈ రోజు నిజంగా అండి దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట తప్పని మడమ అటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో తన సంకల్ప యాత్రలో ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి వినతులన్నీ కూడా వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి బాధలన్నీ కూడా అవన్నీ కూడా తెలుసుకొని ఆ విధంగా తను డిజైన్ చేసుకున్నటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా లేనటువంటి దాఖలా లేవు ఎందుకంటే వందకి వంద శాతం ఈరోజు మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా ఇచ్చారు కాబట్టి అంత ధైర్యంగా మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి మా గవర్నమెంట్ ఇచ్చింది ఎందుకు చేరలేదన్న అంశం కూడా మేము అడగలుగుతున్నాము అండ్ ప్రజలు ఏదైతే మాకు అడిగినా కూడా దాని ధైర్యంగా మేము సమాధానం చెప్పగలుగుతున్నాం ఎందుకంటే గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టుకున్నప్పుడు ఆ పాలసీకి మనం బౌండ్ అయ్యి మనం పథకాలు ఈరోజు నిజమైనటువంటి లబ్ధిదారుడికి లబ్ధి చేకూర్చాలన్న ఒక ఉద్దేశంతోనే కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది ఈరోజు రైతు భరోసా కింద చూస్తే పది ఎకరాలు ఎవరికి దాటకూడదు పది ఎకరాల్లోని వెట్ ల్యాండ్ త్రీ ఎకర్స్ ఉండాలి అండ్ మెట్టు ప్రాంతం డ్రై ల్యాండ్ ఏడు ఎకరాలు ఉండాలి సో అది ప్రజలకి మేము వివరించిన తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకొని నిజంగానే గతంలో ఎప్పుడు ఇలా పథకాలు లేవు జగన్ గారు వచ్చిన తర్వాత ఇంత క్లారిటీగా ఎవరైతే లబ్ధిదారుడో ఆ పథకాలు వాళ్ళకు అందుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు నిజంగా ఈరోజు మేనిఫెస్టోని చాలా దాన్ని గౌరవిస్తూ అంటే ఒక పవిత్ర గ్రంథంలా భావిస్తూ ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ఫుల్ఫిల్ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈరోజు ఇతర నాయకులకి మాకు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆరు వందల హామీలు ఇవ్వడం జరిగింది సో ఆ మేనిఫెస్టో కూడా ఈరోజు వెబ్సైట్ నుంచి తొలగించినటువంటి పరిస్థితి ఈరోజు టీడీపీ టీడీపీ నాయకులు కానీ టీడీపీ ప్రభుత్వంలో ఉండే ఉండే పరిస్థితి అండ్ ఈరోజు తొమ్మిది తొమ్మిది నవరత్నాలు ఇస్తూ నవరత్నాలతో పాటు అదనంగా ఇంకేమైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఖచ్చితంగా గిరిజన ప్రాంతం అంతా కూడా ఈరోజు జగనన్న వెనకాల మేమైతే ఖచ్చితంగా మేము మా ప్రజలందరూ కూడా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా శాశ్వత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు ఆ దిశగా ప్రజలందరూ కూడా మాకు మా వినుదండుగా మాకు ఉండడం అనేది మేము చాలా సంతోషిస్తాం గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా దాదాపు అమలు చేశారని అందుకే తాము ధైర్యంగా వెళ్ళి మూడున్నర ఏళ్ళ కాలంలో ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందో వాటన్నిటిని కూడా ప్రజలకు వివరించగలుగుతున్నామని రానున్న ఎన్నికల్లోతో పాటు మరొక ముప్పై ఏళ్ళు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని ఇక్కడున్న భాగ్యలక్ష్మి గారు కానీ మిగతా నేతలు కానీ చెప్తున్నారు కెమెరామెన్ శంకర్తో నాయుడు పాడేరు నుంచి